హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు యక్షి క్రియేటివ్ హాబ్ నేను మీ స్వాతి ప్రభాకర్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆంధ్ర ఆవకాయ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు చెప్తుంటేనే నోరూరిపోతుంది కదా ఈ విధంగా చేస్తారంటే సంవత్సరం పొడుగుతా నిల్వ ఉంటుంది అలాగే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ ఆవకాయ పచ్చడి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు ఒక కిలో మామిడికాయలు తీసుకున్నాను నేను మీడియం సైజు ఒక ఏడు వచ్చాయి నాకు బాగా టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైన కొద్దిగా లేయర్ వస్తుంది కొన్ని మొక్కలకి ఈ విధంగా వచ్చిన వాటిని రిమూవ్ చేసేసుకోవాలి ఈ విధంగా తడి అస్సలు తగలకూడదండి ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అలాగే ఒక పావు కిలో వరకు వేరుశనగ నూనె తీసుకున్నాను అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి పౌడర్ తీసుకున్నాను అలాగే వంద గ్రాములు వెల్లుల్లి తొ పొట్టు తీసేసి ఈ విధంగా క్రష్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక వంద గ్రాములు ఆవాలు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇవైతే కరెక్ట్గా సరిపోతాయి ఒక కిలో మామిడికాయ ముక్కలకి ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ మామిడికాయ ముక్కల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి మన చేతులకు కానీ సరౌండింగ్స్లో వాటర్ అస్సలు ఉండకూడదని అప్పుడే మనకి సంవత్సరం పాటు బాగా నిల్వ ఉంటుంది తేమ అస్సలు తగలకూడదు ఇప్పుడు వేయించి పౌడర్ చేసుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ మెంతుల పౌడరు మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలాగే వంద గ్రాములు ఆవాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇది ఇందులో వేసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి పౌడరు వంద గ్రాములు ఉంది ఇది నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను టోటల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుందాం కలర్ బాగా ఉండాలండి ఊరగాయ పెట్టడానికి కలర్ బాగా ఉంటే మనకు ఊరగాయ కూడా బాగా మంచి కలర్ వస్తుంది ఈ విధంగా కలర్ ఉంటే ఊరగాయకి పర్ఫెక్ట్గా సరిపోతుంది టోటల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నేను అలాగే క్రష్ చేసుకున్నటువంటి వెల్లుల్లి వేసుకుంటున్నాను మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే వంద గ్రాములు వేసాను ఇది మొత్తం బాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలకు పట్టాలి బాగా చాలా టేస్టీగా కుదిరిందండి ఆవకాయ మీరు కూడా కంపల్సరీ ఈ సమ్మర్లో ట్రై చేయండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు వేరుశనగ నూనె ఒక పావు కిలో తీసుకున్నాను మీరు కాచి చల్లార్చిన ఏదైనా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అలాగైనా తీసుకోవచ్చు నేను డైరెక్ట్ అలాగే తీసుకున్నాను వేరుశనగ నూనె నువ్వుల నూనె అయినా వాడుకోవచ్చు మీరు పావు కిలో వేసాను ఇది మొత్తం ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం టోటల్గా బాగా మిక్స్ అవ్వాలి మీరు ఉప్పు కారం ఎక్కువ తినగలిగితే టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసాం కదా ఉప్పు మీరు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు అలాగే కారం కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు ఉప్పు కారం ఎక్కువ తినే వాళ్ళకు చెప్తున్నాను ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మంచి కలర్ వచ్చింది కదా అసలు అవకాయ ఇది రెడీ అయిపోయింది ఇలా రెడీ అయినటువంటి వాటిని ఇలాంటి బాక్స్లో వేసేసుకోవాలి ఉప్పు కారం తక్కువ ఉంటే డే మనం కలుపుకుంటాం కదా ఒకసారి మళ్ళీ ఆ టైంలో ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా సరిపోకపోతే అప్పుడు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాక్స్లో వేసుకున్న తర్వాత బాగా టైట్గా పెట్టేసుకొని త్రీ డేస్ తర్వాత చూద్దాము త్రీ డేస్ తర్వాత చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఊరగాయ బాగా ఊరింది ఇప్పుడు ఒక గిరిటె తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈవెన్గా కింది నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసుకున్న తర్వాత చుట్టూ పైన ఈ విధంగా బాక్స్ కంటుకుంటుంది కదా దాన్ని టిష్యూ పేపర్తో బాగా క్లీన్ చేసుకుంటే తడి తగలకుండా చూసుకుంటే మనకు సంవత్సరం పాటు బాగా నిల్వ ఉంటుంది మనకి ఏదైనా తీసుకోవాలి పిక్కిలు అనుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లో తీసేసుకొని మళ్ళీ చుట్టూ బాక్స్కి క్లీన్ చేసుకోవాలి మనం ఈవెన్గా ఈ విధంగా పైన ఎడ్జెస్లో మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటే తడి తగలకుండా మనకి ఫ్రెష్గా ఎప్పుడు తిన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఓన్లీ ఊరగాయతో తింటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది అంత టేస్టీగా ఉంది అనమాట ఊరగాయ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ సమ్మర్లో సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు మనకు బాగా యూజ్ అవుతుంది సో మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి